ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి అక్కడ ఒక కారుకి నా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియాలో. అయితే దాని పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది, సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవ్ పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు, నాకు అనుసంధానంలో జరిగింది, ఎక్కడైతే రేవ్ పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి గోపాలరెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు, దానితోపాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది, ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేను, హైదరాబాద్లో ఉన్నా, వెంటనే హైదరాబాద్లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైనా నువ్వు రుజువు చేయి అని చెప్పి ఛాలెంజ్ విసరడం జరిగింది. దాంతోపాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది, డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దేనికి సమాధానం చెప్పలేదు. ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు, ఇటువంటి విధవలు ఏదన్నా బురద తల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు, దాని ఆధారాలు చూపించమన్నా. ఇదిగో ఇది నా పాస్పోర్ట్, నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మన హైదరాబాద్లో లైవ్లో చూపించాను నెల్లూరు నుంచి, ఈరోజు నేరుగా చూపిస్తున్నా, దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది, ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడుందో చూపించాలా, కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా, నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది, నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది, ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని అనువే అన్నావు. నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తేరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు, దీనికి సమాధానం చెప్పు, నీకు దొరికినటువంటిది ఎక్కడా, నీకు దొరికినటువంటిది ఏంది, నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా, నిజమైతే చూపించు, అబద్ధాలైతే మూసుకొనుండు. జాగ్రత్తనైనా మళ్ళీ అమ్మని దీన్ని తీసిపోయి అమ్మని వాడాడని కొట్టేసి అమ్మని దీని అమ్మని మళ్ళీ నా దగ్గర దొరికిందని చెప్తాడు, జాగ్రత్తగా పెట్టాడు కాబట్టి దానికి సంబంధించి నోరు ఎత్తలేకపోయాడు. ఇంకోటి ఏం చెప్పాడు, నా కారు అక్కడ దొరికింది అన్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా, నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే, ఆ కారుకు సంబంధించినటువంటి సీబుక్ ఉంది, ఇదిగో ఆ సీబుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది, అతనికి కానీ లేదా అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారుకి కానీ నేను ఎప్పుడు ఆ కారు నాదేను అని చెప్పి మాట్లాడారా, ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే, నాకు సంబంధించినటువంటి కారు నువ్వంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి, ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది, ఆర్సీ బుక్ ఉంది, ఆ కారుకు సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో, రైట్, ఆ కారుకి నా స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు, మూడు స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ మూడు స్టిక్కర్లు మా బళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు, ఇది దొంగతనంగా తయారు చేశారా, జరాక్స్ తీశారా, లేకపోతే మరి ఏదైనా దీంట్లో కుట్ర కోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం, ఎస్పీ గారు నెల్లూరు 5th టౌన్లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు, ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది, దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే కారుతో నాకు సంబంధం ఉందా, కారుకు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయిందనేటువంటిది, కారు స్టిక్కరు అక్కడికి వెళ్ళింది, దాని మీద ఉంది, ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు, ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ గోపాలరెడ్డి ఎవరో చెప్పాడు, నాకు ఆ గోపాలరెడ్డి ఎవరు అనేటువంటి వాడు తెలియదు, మరలా చెప్తున్నా ఆన్ రికార్డ్ చెప్తున్నా తెలియదు, నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైనా రుజువు చెయ్యి. కానీ నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఎంత వాస్తవం అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాసింది, ఇదేది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఇచ్చింది, దీంట్లో ఏమన్నాడు, ఏ ప్రెస్ రిలీజ్ స్టేటెడ్ ద ఫామ్ హౌస్ వాజ్ రెంటెడ్ అవుట్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మెజర్స్ విక్టరీ విచ్ ఆర్గనైజ్డ్ బర్త్డే పార్టీ ఆన్ ద నైట్ ఆఫ్ మే 19th.
నైదర్ కాన్కోట్ నార్ గోపాల్ రెడ్డి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గనైజింగ్ ఇట్ ఇట్ క్లైమ్డ్. ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నాడంటే, అసలు గోపాల్ రెడ్డి అనేటువంటి అతనికి ఈ పార్టీతో సంబంధం లేదన్నావు అని వాళ్ళిస్తున్నారు. సంబంధం లేని గోపాల్ రెడ్డితో నాకు సంబంధం అంటగట్టడానికి మన సోము ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆన్ రికార్డ్, ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను నీ దగ్గర నువ్వు చెప్పినటువంటి అబద్ధపు కూతలకి. కాబట్టి నేను మరలా నీకు ఛాలెంజ్ విసిరేది, రైట్? ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకు తెరదీశావు, అన్నిటి మీద అన్ని అంశాల మీద మాట్లాడదాం. దేని మీద మాట్లాడదాం? క్లబ్బులకు పోయే అలవాటు, ప్యాకాడే అలవాటు నీకుందా నాకుందా? నేను ఏదైనా ఒక క్లబ్బుకు పోయి ప్యాకాటాడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా? నువ్వు నిద్రలేస్తే ప్యాకాట క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా? నెంబర్ వన్, నువ్వు మందు కొడతావా లేదా, డ్రగ్స్ వాడతావా లేదా? నువ్వు మందు కొట్టవు, డ్రగ్స్ వాడవు, నేరుగా రా, మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం, ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతా అనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది. నీ క్యారెక్టరు, నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే నీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడి కూస్తుంది, నువ్వు ఎలాంటి వాడివని చెప్పి. నీకు చాలామంది రిసేబుల్ అసలు కాబట్టి నేనేదో మన జమీన్ రైతులు ఒక పేపర్ టంకించా పొద్దున్న ఒక ఆయన పాపం ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చాడు నాకు, ఆయన తెచ్చిచ్చాడు. నీకుండేటువంటి శ్రేయబుల్ అసలు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా, నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రేయబుల్ అసలు అంతా ఇంత కాదు కాబట్టి అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసి తెసుకొచ్చి లేదేమో అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసి తెసుకొచ్చి అని చెప్పి చెప్పాడు. దీంట్లో ఇది 12వ పేజీలో తమరి గురించే, మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా, ఎమ్మెల్యేలో కామపిశాచి పని చెప్పు. ఈ పత్రిక రాసినటువంటి సంపాదకుడు సరైనటువంటి వాడు కాదు, ఆ పత్రిక విలువ లేదని చెప్పు పని, అదేనే చెప్పు. లేదు ఈ పత్రికలో రాసింది వాస్తవమని చెప్పు, రెండులో ఒకటి చెప్పాలి కదా. ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తనైనా ఖండించాలా, ఆ పత్రిక కరెక్ట్గా రాయలేదు, ఆ పత్రిక సరికాదు, మంచిదే జమీన్ రైతు పత్రిక విలువ లేదనే చెప్పు, లేదనుకుంటే నాకు విలువ లేదనే ఒప్పుకో, ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా. ఇది వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడిన తర్వాత నీ గురించి కుప్పక్కాలు పొంకాలుగా కథనాలు వచ్చిన తర్వాత సరే రకరకాలైనట్టు వచ్చినాయి, ఇంకొకటి కూడా వచ్చింది సరస శృంగార కోవిదుడి చంద్రమోహనుడు అని చెప్పి చెప్పి రాలేదా ఆర్టికల్ నీ గురించి. కాబట్టి నీ సరసాలు నీ వరసలు అన్నీ కలిసి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చాయి అనేటువంటిది ఈరోజు మనం చూసాం. కాబట్టి నేను నీకు ఇతిమిద్దంగా ఒకటే చెప్తున్నా, మనం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అనుకున్నాం, ఈ ఆధారాలన్నీ నేను చెప్పా, తెలియనటువంటి ఆధారం తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్కి, నువ్వు మందు కొడతావు డ్రగ్స్ వాడతావు అని నేను అంటున్నా, నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ అంటావు, గ్యాంగ్స్టర్ అనేవాడు మందు కొట్టాలా డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా దాని ప్రకారం రేవు పార్టీలు అంటే. కాబట్టి నేను నా శాంపిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, నేను నెల్లూరులోనే ఉంటా మరో 3 రోజుల పాటు ఉంటాను, నువ్వు ఎక్కడన్నా బయట ఉన్నా సరే ఏదన్నా పార్టీల్లో క్లబ్బుల్లో ఉన్నావేమో ఆ వ్యవహారాలని చక్కబెట్టుకుని నెల్లూరుకు రా, ఇబ్బంది ఏమి లేదు, అర్జెంటుగా కూడా రాబడలే 3 రోజుల్లో 4 రోజుల్లో మీడియా ముఖంగా పలానా రోజు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా, మన ఇద్దరం వెళ్దాం, మీడియా సమక్షంలోనే న్యూట్రల్గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం, మన బ్లడ్ శాంపిల్స్లో ఎవరికి ఆల్కహాల్ అలవాటు ఉంది, ఎవరికి ఇవన్నీ ఉండేనేటువంటిది స్పష్టమవుతుంది. క్లబ్బుల విషయానికి పోదాం, నువ్వు నిద్ర లేస్తే నేను ఎక్కడికి పోను, నాకు ప్యాకాడేటువంటి అలవాటు లేదని చెప్పి చెప్పని, ఎందుకంటే నీకు ఎవ్వడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద కూడా నమ్మకం ఉందని నేను అనుకోలే. కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయ్యా నేనని, కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నమ్మతావని నేను అనుకుంటున్నా. ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను ప్యాకాడను, నాకు ప్యాకాట అలవాటు లేదు, కాబట్టి నేను క్లబ్బులకు పోను, నేను మందు కొట్టను, కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడినే నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా, దానికి రా, దానికి ముందుకు రా. ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేశానులే పెద్దగా ఎర్రగ తీశానని చెప్పి వెళ్ళిపోవడం కాదు, సిగ్గు శరము రోషము పౌరుషము నీతి జాతి ఇవన్నీ ఉండాయని నేను అనడంలా, ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో 1% నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి, లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా, నేను సిద్ధంగా ఉన్నా, నేను కూడా వస్తాను నీతో పాటు, మరి ఇద్దరం ఇద్దాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన పుస్తకంలాగా ఉండాలి, నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు, రాజకీయంగా నా మీద విమర్శలు చేయి, ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశావు నువ్వు, అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేశావు నా మీద ఎన్నికల కమిషన్కి, అవి చెయ్యి, ఎందుకంటే రాజకీయాల భాగం. నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరకదల్లాలనో లేకపోతే నా మీద బురద దల్లాలనో నువ్వు చేసినటువంటి ప్రయోజనం, నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు తిప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో. ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి, వాటిని కూడా
పోలీసుకి అప్పచెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం. ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు, నేను ఈరోజు చెప్తున్నా రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు, పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడు, విదేశాలకు అమ్మినటువంటి వాడు. నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు, స్మగ్లర్ అని ఎవరిని అంటారు, నీలాంటి వాడిని అంటారా నాలాంటి వాడిని అంటారా? లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకుని నా కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా? పని అదేని చెప్పు. నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడూ డీల్ చేయలేదు, నేను మందు కొట్టలేదు, నేను పేకాడలేదు, నాకు అలవాటు లేదు, నేను ఎక్కడ ఏ పరాస్థితులతో నాకు అక్రమ సంబంధాలు లేవు, ఇవన్నీ మాట్లాడగలవా? నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్తున్నా నువ్వు తాగుబోతువి తిరుగుబోతువి అని చెప్తున్నా. కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మన ఏదో అన్నాడు రా చూసుకుందామని, ఏంది చూసుకునేది? ఒక దెబ్బ కొడితే ముక్కాలు దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్ది అనిక, నువ్వేది మళ్ళీ చూసుకునేది? ఏమి చూసుకుందాం మనం, ఏమి చూసుకోవాలి నీతో? రా ఎప్పుడో చెప్పు, ఎక్కడో చెప్పు. అదేమంటే రా చూసుకుంది, ఏం చూసుకునేది నువ్వు? దెబ్బ గట్టిగా కొడితే ముక్కాలు దెబ్బ వేస్ట్ అయిపోయినాయి, వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినా, కాలు దెబ్బకే అతలా కొతలం అయిపోతావా? నువ్వు అదేమంటే నేను ఏదో రా చూసుకుందాం అంటే ఏం చూసుకునేది, ఏం చూసుకుందాం? కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు. నేను చెప్పా కొన్ని నీ మీద వాస్తవం, నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగా మాట్లాడావు కాబట్టి నీ రోజ్లాండ్ లాడ్జీ బాగోతని చెప్పా. ఇవన్నీ పొంకాలు పొంకాలు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కొండాల గురించి, సిమ్లాలో నువ్వు పావు ప్లేట్ బిర్యానీ తిని బిల్లు కట్టుకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకోవాలి నాయకు కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా నేను. నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే, తమరితో గడిపినటువంటి వాళ్ళే, తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతికిట్లాంటిది అని చెప్పి పొంకాను పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం శక్తి ఉంటే రాజకీయంగా రా, రాజకీయంగా ఎదుర్కొన్నావు. ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి విధవ మీదైనా పోటీ చేయాలా? అటువంటి విధవ మీద నేను పోటీ చేస్తున్నా నీ మీద. కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం, కానీ తప్పదు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీలాంటి వాడు ప్రత్యర్థిగా ఉన్న పోటీ చేయాల్సిందే. రాజకీయంగా రా, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయి, ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనటువంటి దాన్ని నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటిది మరొకటి లేదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయటపెట్టా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఆ కారుతో నాకు సంబంధాలు చెప్పు, ఆ కారు ఓనర్తో నాకు సంబంధాలు చెప్పు, నా పాస్పోర్ట్ ఎక్కడ దొరికిందో చెప్పు, ఆ గోపాల్ రెడ్డితో నాకు ఉన్నటువంటి సంబంధాలు చెప్పు, లేదా కర్ణాటక పోలీసుతో విచారణ చేయించు. నువ్వేదో చెప్పామన్నా ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతాను నా దగ్గర వాస్తవాలని. ప్రభుత్వం మారిందాక ఎందుకు అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను దొంగ కేసులు పెడతానని చెప్పకనే చెప్పడమా? రా కేంద్ర ప్రభుత్వంతో అంటగాకుతున్నావు, సిబిఐ పోయినసారి ఏం చెప్పావు? అదే నోటుతో, నీ నోటుతోనే ఓవర్ధనిటికి ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు.